20కి 20 ఎంపీలు గెలిపించండి. దేశంలో ఏ ప్రభుత్వం రాబోతుందో మనం మద్దతిస్తేనే అవుతుందని ఈ సభాముఖంగా 5 కోట్ల ఆంధ్రులు నేను తెలుతున్నాం. జగన్ కులం క్యాష్, జగన్ మతం క్యాష్. 1 లక్ష రూపాయల ఆస్తి ఉన్నవాడు 1 లక్ష రూపాయలు చెప్పులేసుకుని తిరిగేవాడు, 1000 రూపాయలు విలువైన వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరిని ఆలోచించమంటున్నా. బెంగళూరు యలంకలో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ఒక ప్యాలెస్. అంటే 5 ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరిని ఆలోచించమంటున్నా. సొంత పేపర్, సొంత టీవీ ఛానల్, సొంత సిమెంట్ ఫ్యాక్టరీ, సొంత పవర్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. తల్లి, ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉంటాయి, బల్ల పైన ఒక బటన్, బల్ల కింద ఒక బటన్. బల్ల పైన ఉన్న బటన్ నొక్కితే అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది తల్లి. అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కితే అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయాన్ని పోతుంది. ఎట్లా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధర సెంచరీ, వంట నూనె ధర డబుల్ సెంచరీ, గ్యాస్ ధర 1300 రూపాయలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, రేపో మాపో పీల్చే గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ కూడా వదిలిపెట్టలా. బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ పైన కూడా ప్రతి బాటిల్ కి కప్పం కట్టించుకుంటున్నాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదమ్మా, కటింగ్ మాస్టర్. అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండుగ కానుకల కట్, రైతులకు రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, స్కూల్ ఫీ రీఇంబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ఎన్నికల ముందల మహిళలకు హామీ ఇచ్చి మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడమ్మా? చేయలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? లేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, పెన్షన్ ఇస్తున్నాడా అని అడుగుతున్నా. అది కూడా లేదు. అందుకే మన మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తుకు గ్యారంటీ అనే మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మహిళలకి మహాశక్తి అన్న పేరుతో 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. రెండోది తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత ఎంత 45,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఈ సైకో జగన్ గ్యాస్ ధరని 650 రూపాయలకి తో పెంచితే మహిళలకి ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. నాలుగోది
తెలుగింటి ఆడబడుచు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించబోతున్నారు. ఈ సైకో జగన్ యువత ఎప్పుడు పేదరికంలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఎన్నికల ముందల 230,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తా అన్నాడు, చేయలేదు. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు కూడా భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు, మడమ తిప్పాడు ఈ సైకో జగన్. అందుకే నిరుద్యోగ యువతి